ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇళ్ల వెంకటేశ్వరరావు రాజుల నియోజకవర్గంలో పర్యటించారు. పలు ఉద్యోగ సంఘాలు యువకులను కలిసి మద్దతు తెలపాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక, మధ్యతరగతి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, బ్యాంకింగ్ సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు బలపరిచారని ఐవి తెలిపారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్ను తనకేసి గెలిపించాలని ఆయన కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన 2007-2017 సంవత్సరాల మధ్య కాలంలో 13 మందిని శాసనమండలి సభ్యులుగా గెలిపించామని, వీరంతా పీడీఎఫ్ సభ్యులుగా ఉంటూ నిర్మాణాత్మక పాత్ర పోషించారని ఐవి తెలియజేశారు. 35 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుల, ఉద్యోగుల, కార్మికుల, పెన్షనర్ల ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారన్నారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మంత్రి వర్గాలలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ల, జేఏసీ సెక్రటరీ జనరల్ గా పనిచేసి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసి సఫలీకృతమయ్యామని తెలిపారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు, ప్రభుత్వ విద్యా రంగాన్ని పరిరక్షించేందుకు అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని ఐవి పేర్కొన్నారు. జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి కె లక్ష్మణరావు, ఉత్తరాంధ్ర నుండి రఘువర్మ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి తాను పోటీలో ఉన్నామని, ఈ ముగ్గురు గెలుపు ద్వారా శాసన మండలిలో మా బలం 8కి చేరుకుంటుందని ఐవి తెలిపారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను నిలపకుండా అన్ని రాజకీయ పార్టీలు సానుకూల మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లోని సమస్యలపై శాసనమండలిలో ప్రశ్నించి తద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి పాటు పడతామని ఐవి తెలిపారు. ఈయన వెంట ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుకొండ శ్రీకాంత్, ఉండవల్లి శ్రీనివాస్, నాగబాబు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక, మధ్యతరగతి, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగ సంఘాలు, బ్యాంకింగ్ సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు బలపరిచినటువంటి పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఈ ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేస్తూ ఉన్నాం. 35 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుల, ఉద్యోగుల, కార్మికుల, పెన్షనర్ల ఉద్యమంలో పనిచేశాం. రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మంత్రి వర్గాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్ల, జేఏసీ సెక్రటరీ జనరల్గా, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షన్ల కార్మికులకి గొప్ప ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం జరిగింది. అట్లాగే మేము రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాలంలో 2007-2017 మధ్య 13 మంది శాసనమండలి సభ్యులని గెలిపించడం జరిగింది. వీళ్ళందరూ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సభ్యులుగా ఈ 4 ముఖ్యమంత్రుల కాలంలో మంచి పాత్ర పోషించారని చెప్తున్నాం. విద్యారంగంలో గొప్ప మార్పులు తీసుకొచ్చామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించే పద్ధతులు అనేటువంటి నిర్ణయాలు అమల్లోకి తీసుకొచ్చామని తెలియజేస్తున్నాం. పీడీఎఫ్ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రాయితీలు తీసుకోకుండా నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర, నిర్మాణాత్మక పాత్ర పోషించారని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాను నేను, కృష్ణా గుంటూరు నుంచి కెఎస్ లక్ష్మణరావు, ఉత్తరాంధ్ర నుంచి రఘువర్మ, మేము ముగ్గురం కూడా పీడీఎఫ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాం. ఈ 3 స్థానాలు గెలుచుకున్నట్లయితే శాసనమండలిలో 10x8 మంది బలం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటాం. ప్రతిపక్ష హోదాకు మించి సభ్యులుగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈరోజు మరి రాజకీయ పార్టీలు కూడా తమ అభ్యర్థులను పెట్టలేదు కాబట్టి అన్ని రాజకీయ పార్టీల నుంచి ఆ రకమైనటువంటి సానుకూల మద్దతు కూడా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రకంగా ఇంతవరకు ఒక ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షన్ లాయకుడిగా ఉన్నటువంటి మేము ఈ మిగిలినటువంటి యొక్క రాజకీయ జీవితంలో కూడా ఈ రాష్ట్రంలో విద్యారంగం, వైద్య రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, నిరుద్యోగులు, చిరుద్యోగులు, అట్లాగే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి అన్ని యువజనుల సమస్యల మీద, అట్లాగే పోస్టులు భర్తీ చేయటువంటి విధానం మీద, ఇట్లాంటి అన్ని విషయాల మీద శాసనమండలిలో మా గళం వినిపిస్తామని, ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా హామీ ఇస్తూ ఈ 2 జిల్లాలలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్ మహాశయులందరూ కూడా మీ ప్రథమ ప్రాధాన్యత ఓటిచ్చి గెలిపించమని చెప్పి ఆ రకంగా మీ యొక్క గ్రాడ్యుయేట్ ఓటు ఔన్నత్యాన్ని పీడీఎఫ్గా నిలబెడతామని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను.